నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లమూతి గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ మీరు మాకు ఎపిసోడ్స్ ఇచ్చి చాలా కాలం అవుతుంది. మేబీ అంటే కొంచెం సోషల్ సర్వీస్ లో బిజీగా ఉన్నట్లున్నారు. ఎలాంటి సోషల్ సర్వీస్ అంటే, నేను విన్నాను యాక్చువల్ గా విజయవాడలో మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం అంతా మీరు ఫేస్బుక్ త్రూ చాలా హ్యూజ్ అమౌంట్ కలెక్ట్ చేపించి ఇచ్చారని చెప్పి ఒకసారి అది మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే, ఒక 5 డేస్లో 15 లాక్స్ రూపీస్ వరకు, 15 లక్షల రూపాయలు ఇండియాలో కానీ యూఎస్లో ఉన్న నా ఫాలోయర్స్ చాలామంది డొనేట్ చేస్తున్నారు అక్కడ వరద బాధితులు సహాయం చేయడం కోసం. సో దీన్ని ఒక్కొక్క 1000 రూపీస్ వర్థ ఫుల్ వారం రోజులకు సరిపడా కిట్, రైస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, లేకపోతే కందిపప్పు ఇలాంటివంతా కలిసి కూరగాయలతో సహా ఒక 1000 రూపీస్ కిట్ తయారు చేసి 1500 కుటుంబాలని, పేద కుటుంబాలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వాట్, ఎక్కడ కూడా అక్కడికి వెళ్తే గందరగోళంగా ఉంది కాబట్టి ఒక సిస్టమ్, టోకెన్ సిస్టమ్ తీసుకొచ్చి గందరగోళం లేకుండా నిజమైన బాధ్యతలు చేరే విధంగా ఏర్పాటు చేసేసి ప్లాన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సూపర్. మీ అంత పెద్దగా మేము చేయకపోయినా, మేమేంటంటే ఒక 2-3 అంటే మా వాళ్ళే కొన్ని మీకంటే కొంచెం ముందర ఫస్ట్ తెలిసిన టైంలో మా ఫ్యామిలీ నుంచి ఒక 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాకపోతే మీ కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే మేము ఒక ఫ్యామిలీ కాబట్టి 15,000 రూపాయలు ఇచ్చి అక్కడ కొంతమందికి ఏదో మేము చేయగలిగింది చేసాము, బట్ మీరు 15 లక్షలు కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎనీవేస్ చాలా బాగుంది సార్ అది. అండ్ మన కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడదాం ఫస్ట్. ఎందుకు అంటే మీకు తెలియదు కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి రకరకాల రూమర్స్, ఇప్పుడు ఒక డ్రగ్స్ కేసు వచ్చినా కానీ ఇండస్ట్రీ పీపుల్ అంటారు, ఏదైనా ఒక హెరాస్మెంట్ కేసు వచ్చినా లేకపోతే ఏదైనా ఫిజికల్ హెరాస్మెంట్ వచ్చినా కానీ ఇండస్ట్రీ వాళ్ళని చెప్పేసి మాట్లాడతారు. ఆఖరికి ఎంత దిగజారిపోయారు అంటే, ఈవెన్ ఒక పొలిటీషియన్స్ కూడా చూస్తే ఇండస్ట్రీ పీపుల్నే టార్గెట్ చేసేసి, అంటే పొలిటికల్ స్వలాభం కోసం కూడా ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంది. రీసెంట్గా నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్లో చూస్తే కనుక ఒక పెద్ద ఆర్టిస్ట్ని, ఒక పెద్ద ఫ్యామిలీని టార్గెట్ చేసి చాలా దారుణంగా మాట్లాడారు. అవి రకరకాల రోల్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ చాలామంది పెద్దవాళ్ళు దాని గురించి స్పందించినప్పటికీ కూడా ఆ పీపుల్ దాన్ని ఇప్పటికీ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు సార్ ఆస్కార్ లెవెల్కి వెళ్ళినా కానీ ఇండస్ట్రీ అనే పరిస్థితి చాలా నీచంగానే చూస్తున్నారు బయట? ముఖ్యంగా ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ని శ్వేత గారు ఏం చేస్తూ ఉంటారంటే, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ వీళ్ళు మా యొక్క ఆస్తిలాగా చాలామంది ఫీల్ అవుతారు. అభిమానులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఫలానా హీరో ఫలానా హీరోయిన్ అంటే కనుక ఒక చులకన, ముఖ్యంగా ఎంత ఓన్ చేసుకుంటారో మావాడు మావాడు అని చెప్పేసి అని, లేకపోతే కనుక నాకు నచ్చిన హీరోయిన్ అని చెప్పేసి ఎంత ఓన్ చేసుకుంటారో అంత పూర్తిగా ఇసురు కొట్టేసేస్తారు కూడా. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీళ్ళకే, అంటే వీళ్ళు ఎప్పుడైతే సినిమా థియేటర్కి వెళ్ళేసి గ్లోరిఫై చేసుకొని హీరో హీరోయిన్ చూస్తూ వస్తుంటారో ఆటోమేటిక్గా వాళ్ళ ఐడెంటిఫై అవ్వటం కావచ్చు. సో వీళ్ళు చాలా గొప్పవాళ్ళని ఫీల్ అవ్వటం అనేది ఒక ఎత్తు అయితే, అట్ ద సేమ్ టైం వీళ్ళని మనం ఏదైనా అనేసేయొచ్చు అని చెప్పేసి అని. ఉదాహరణకి మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. NTO అని చెప్పేసి అని అప్పట్లో ఎన్టీ రామన్ అనేవాళ్ళు. సో ఆ పదం అంతం అనేది ఒక రకమైన, చెప్పాలంటే మామూలుగా మాట్లాడుకుంటే అది చిన్న పదవైనా కూడా అది ఒక గౌరవం లాగుండేది. ఎందుకంటే అందరూ కూడా జనాలు ఓన్ చేసుకున్నారు ఎన్టీ రామారావు గారిని అని చెప్పేసి అనేది NTO అనేది యాక్సెప్టబుల్ పదం. సో అంటే పీపుల్ ఎలాగా హీరో హీరోయిన్స్ ని అడాప్ట్ చేసుకుంటారు అన్నది కదా ఒక ఎగ్జాంపుల్. ఇంట్లో మనుషులు, ఇంట్లో మనుషులు లాగా అని చెప్పేసి అని అంతవరకు తీసుకుంటే పర్లేదు, హ్యాపీగా మీరు ఓన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కనుక వాళ్ళని లాగేసేసి వాళ్ళ మీద రోమస్ క్రియేట్ చేసి రకరకాల గాసిప్స్ని ప్రచారం చేసేసి వాటన్నిటిని వాళ్ళ జీవితాలనే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ప్రవర్తించడం అనేది ఈరోజు మనం చూస్తే కనుక ప్రాక్టికల్గా ఏ వ్యక్తి అయినా కూడా, ఏ హీరోయిన్ ఏ హీరోయిన్ అయినా వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో పెర్ఫామ్ చేసి స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత సినిమాలో నటించి ఆ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ను వాళ్ళు డీల్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి కూడా ఒక ఐటీ ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్ళేసి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి కుటుంబాన్ని ఎలా చూసుకుంటారో, ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీ కూడా అలాంటిదే. సో రాజకీయ నాయకులైనా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను ఐడెంటిఫై చేసి ప్రజల గురించి మీరు పోరాడేటప్పుడు ఎలాగైతే కనుక ప్రజల మనిషిగా ఉంటారో, ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ హోమ్ మేకర్గాను, లేకపోతే కనుక సో ఒక కుటుంబాన్ని చూసుకునే ఇంటి పెద్దగానో ఉంటారు. సో ప్రతి మనిషి లైఫ్లో 2 రోల్స్ ఉన్నప్పుడు మీరు ప్రొఫెషనల్ లైఫ్ని రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ మీకు నచ్చకపోతే విమర్శించండి.
అంతే తప్పించి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళే స్వేచ్ఛ కానీ హక్కు కానీ ఎవరికే లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పట్ల ప్రతి ఒక్కళ్ళో వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళేసి వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నారు ఎలా అవుతుంది ఎలా అవుతుంది అని చెప్పేసి అని అర్హత ఎవరికి? ఎగ్జాక్ట్లీ, అది అసలు ఆ రైట్ ఒక్క సినిమా ఇండస్ట్రీ అనే కాదు సార్, ఇప్పుడు మనలో మనకు కూడా ఆ రైట్ లేదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్ళది. సో ఎవరిని ఎవరు విమర్శించడానికి రిజర్వ్ కాదేమో అని నా ఉద్దేశం. గాసిప్స్ అనేది మీరు చెప్పుకుంటా పోతే ఇంకొకటి ఏంటంటే, పర్టికులర్ చెప్పాలంటే చేతకాంతనం దగ్గర నుంచే, యాక్చువల్లీ ఇది ఒక సైకాలజీ అండి, చేతకాంత దగ్గర తనం నుంచే క్యారెక్టర్ అసోసియేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక మనిషి మీద ఎందుకు బురద చల్లుతారంటే, ముఖ్యంగా ఆ మూమెంట్కి మనం చేయలేని ఏదన్నా ఉంటే, సో అసమర్థత ఉంటే, మనం సక్సెస్ఫుల్ కాకపోతే ఆటోమేటిక్గా ఏంటంటే ఎదుటి వ్యక్తి నోరు మూయించాలి అంటే కనుక ఏదో ఒక ఆయుధం కావాలి కాబట్టి ఆయుధం క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎదుటి వ్యక్తి ఇంకా వాళ్ళ క్యారెక్టర్ని గాయపరిస్తే, వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడితే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు నోటీస్ మాట్లాడరు, ఇంకా ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి మనకి అడ్వాంటేజ్ వచ్చేసేస్తుంది. సో కొంతకాలం పాటు వాళ్ళు అది సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి మనం అప్పర్ హ్యాండ్ సాధిస్తామని చెప్పేసి దీంట్లో పీపుల్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఈ పర్టికులర్ క్యారెక్టర్ గురించి మాట్లాడటం అనేది ప్రతి దగ్గర మీరు చూడండి, నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, సోషల్ మీడియాలో ఉన్న మహిళలు ఉన్నారనుకోండి, వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీల గురించో లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు రాసుకోవటం మొదలు పెడితే కనుక ఎవరో వచ్చి ముక్కు మొహం తెలియని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఒక మహిళ ఏదన్నా బోల్డ్గా ఫేస్బుక్ లాంటి వాటిలో కానీ సోషల్ మీడియాలో రాస్తే, ట్విట్టర్లో కానీ రాస్తే కనుక ఆ మహిళకి సమర్థవంతంగా సమాధానం చెప్పలేక, లాజికల్గా సమాధానం చెప్పలేక, ఆలోచన శక్తి లేక వచ్చేసి అబ్యూజ్గా మాట్లాడటం కానీ క్యారెక్టర్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆమె మాట్లాడినంత తెలివితేటలతో, ఆమె ప్రవర్తించినంత హుండాతనంగా ఈ ఎదుటి వ్యక్తి ప్రవర్తించలేడు. అంత హుండాతనము లేదు, అంత నాలెడ్జీ లేదు కాబట్టి ఆ మనిషిని నోరు మూయించాలంటే కనుక ఏదో సంథింగ్ మాట్లాడవచ్చు అని చెప్పేసిన విధానం అనేది నడుస్తూ ఉంటుంది. సో సరే ఇక్కడ పక్కన పెట్టేసేద్దాం, ఎందుకంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించి అయితే, కానీ ఇద్దరు రాజకీయ నాయకులు కొట్టుకునేటప్పుడు, ఇద్దరు రాజకీయ నాయకులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మీ ఇద్దరు తేల్చుకోండి, తాడు పాసనకు సంబంధించి సినిమా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడటం? ముఖ్యంగా మీదేమి పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. రెండో థింగ్, వాళ్ళ పర్సనల్ కేసెస్, పర్సనల్ లైఫ్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని కానీ జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని వచ్చి ఎవరు అప్రోచ్ కాలేదు. మరి అలాంటప్పుడు అనవసరమైన విషయాల్లోకి పర్సనల్ లైఫ్ని వీళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ కెరీర్ని ఎంతకాలము స్పాయిల్ చేస్తారు? ఈరోజు అదే హీరోయిన్ను పెట్టిన ఒక మెసేజ్ నాకు చూస్తే కనుక ఎంత హుందాతనంతో ఒక్క పదంలో కూడా ఎక్కడా కూడా తను అభ్యంతరకరంగా కానీ, తను విమర్శించబడ్డా కానీ, తను కించపరచబడ్డా కానీ, ఆ అమ్మాయి వచ్చేటప్పుడు ఎంత హుందాగా రెస్పాండ్ అయిందంటే ఆ హీరోయిన్ను, ఆ మెసేజ్ చూస్తే కనుక ఒక మనిషి ఎంత హుందాగా రెస్పాండ్ అవ్వాలో దానికి ఒక రిఫ్లెక్షన్. ఎగ్జాక్ట్లీ, అవును, అది చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఎదుటి వ్యక్తిని కించపరచడం అనేది వేరే వాళ్ళని మీ రాజకీయ ప్రయోజనాల కోసం లాక్కొచ్చేసి అడ్వాంటేజ్ పొందాలని చెప్పేసి అనుకోవడం, రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు మాత్రమే కాదు, ఎవరైనా కూడా భవిష్యత్తులో హుందాతనం నేర్చుకోండి. సమాజంలో హుందాతనంతో ప్రవర్తించినప్పుడు మిమ్మల్ని లీడర్స్గా గుర్తిస్తారు. మీ నుంచి మిగతా వాళ్ళు మీ ఫాలోయర్స్ కావచ్చు, అనుచరులు కానీ లేకపోతే ప్రజలు కానీ, మీ నుంచి మనిషి అంటే ఎలా ఉండాలి, లీడర్ అంటే ఎలా ఉండాలని చెప్పేసి నేర్చుకొని వాళ్ళు కూడా ఎన్లైటన్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ మీరే దిగజారిపోయి ప్రవర్తిస్తూ పోతే కనుక, వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో మీరు వెళుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ పట్ల పూర్తి గౌరవం అనేది, మీరు ఏళ్ల తరబడేసి మీరు రాజకీయంలో ఉంటే ఉండవచ్చు, ఏళ్ల తరబడి ఉన్నదంతా కూడా ఒక్క క్షణంతో ఒక స్టేట్మెంట్తో కొట్టుకుపోతుంది. ఎగ్జాక్ట్లీ, మీరన్నట్లుగానే సినిమా వాళ్ళు అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా అడాప్ట్ చేసేసుకుంటారు వాళ్ళని, మన వాళ్ళు అని చెప్పేసి. ఒక రకంగా చెప్పాలంటే అది పిచ్చి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఇప్పుడు చాలామంది, కొంతమంది అభిమానుల్లో చూస్తూ ఉన్నాము. కానీ అభిమానం వరకు ఉంటే పర్వాలేదు, కానీ మీరన్నట్లుగానే వాళ్ళ అభిమానం ఏదున్నా ఎలా ఎక్కడ ఏదైనా కానీ ఈ ఆ రాజకీయాలు అనేది సినిమా వాళ్ళ మీద రుద్దడం మాత్రం మీరన్నట్టు డెఫినెట్గా చాలా రాంగ్ థింగ్. ఎనీవేస్, మీరు దీని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.